రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చే బలంతో ఉభయ రాష్ట్రాల్లోనూ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో నాకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటాను ముఖ్యంగా తెలంగాణ నాయకత్వానికి వినవించుకునేది వాటిని మీకు ఇష్టమైతే స్వీకరించండి ఆచరణ సాధ్యమైతే వాటిని ఇచ్చేయండి ఎందుకంటే మీరు రాబోతున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ లోకి మనం రాబోతున్నాం అప్పుడు మళ్ళీ నన్ను ఆంధ్రవాడు వీడి సలహా చెప్పడానికి లేదు అని దయచేసి అనొద్దు నేను 1980లో ఈ ఊరు వచ్చాను అప్పటి నుంచి ఇక్కడే ఓటేశాను ఉత్తమ కుమార్ రెడ్డి గారితో పాటు నేరేడు చెర్లకి 2 సార్లు వెళ్ళి అక్కడ దెబ్బలు తినబోయాను మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఓటేశాను ఆ అంజన్ కుమార్ యాదవ్కి 4 సార్లు ఓటేశాను ఎక్స్అఫీషియో మెంబర్గా నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఇది చేసుకున్నాను కానీ దురదృష్టం ఏంటంటే వివేక రామస్వామిని అమెరికా అధ్యక్షుడిగా ఒప్పుకుంటున్నారు మన బ్రిటిష్ ప్రధానిగా మన సౌత్ ఇండియన్ ఒప్పుకుంటున్నారు కానీ నన్ను కూడా నేను ఇక్కడ నా భార్య పిల్లల సాక్షిగా చెప్తున్నాను నేను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాను నన్ను కూడా తెలంగాణ వాడి కింద సగం తెలంగాణ వాడి కింద నన్ను యాక్సెప్ట్ చేయమనమని సగం అందుకే సగం నన్ను కూడా మీలో ఒకటి చూసుకోండి ఇవాళ కేవీపీ రామచంద్రరావు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడే నేను చెప్పదలుచుకున్న సన్నాసోడా జాతి నీది కులం నీది సుట్టం నీవాడు నీ అమ్మడు ఉంటాడు నీ అయ్యావు ఆయన సీక్రెట్ల రోజు వారానికి ఒకసారి కూర్చొని లెక్కలు చూసుకుంటారు ఈ తెలంగాణను దోసింది ఈ తెలంగాణకు దోపిడీకి పుస్తకం ఇచ్చింది మీ దోస్తు మీ కేవీపీ మీ సుట్టముడు కేవీపీ చెప్పిందని ఈ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు ఉద్యోగాలకు కొట్లాడుతుంటే కాకినాడలో ఉంటున్న గజరావు భూపాల్ అని ఐపీఎస్ అధికారిని కేవీపీ రామచంద్రరావు చెప్తే డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి తెలంగాణలో పెట్టినావు ఈడ ఐఏఎస్లు ఐపీఎస్లు తెలంగాణ వాళ్ళు లేరా మా బిడ్డ దగ్గర బిడ్డ ప్రవీణ్ కుమార్ లేడా మురళీ లేడా గడ నాగరాజు లేడా మా వాళ్ళు లేరా ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు లేరా వీళ్ళందరినీ కాదని కేవీపీ రామచంద్రరావు చెప్పిందని కాకినాడ నుంచి మీ సుట్టపోని గజరావు భూపాల్ అనే ఐపీఎస్ ఆఫీసర్ను తెచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు కూడ పలుకొని మీరు సీక్రెట్ల పంచుకొని మీరు ఊగిరేగుతారు నాకొచ్చి కేవీపీ రామచంద్రరావు నా వెనకాల ఉన్నాడని చెప్తావా కేవీపీ రామచంద్రరావు గారు మొన్న రైతే రాజు పుస్తక రిలీజ్లో స్పష్టంగా మాట్లాడాడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మమ్మల్ని గుర్తించాలి మేము కూడా తెలంగాణలోనే ఉంటున్నామని విజ్ఞప్తి చేసింది దీని అర్థమైంది మిత్రులారా ఇన్ని రోజులు నేను ఏ వేదిక మీద కూడా కేవీపీ రామచంద్రరావును పిలవలేదు కదా ఎప్పుడైనా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశాలలో కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నాడా ఎన్నడైనా తెలంగాణ మీటింగ్లలో నేను పిలిచినా నేను పీసీసీ అధ్యక్షుడు అయినాక అదే కేవీపీ రామచంద్రరావుతో నీ అయ్యా కేవీపీ రామచంద్రరావు దిగిన ఫోటోలు రేపు విడుదల చేస్తా బిడ్డ ఏడ కలుచుకున్నారో ఏ సిక్కట్ల కలుచుకున్నారో మీ సుఖం మీరు కలిసి ఏం కూడుకుంటానని చేస్తారో నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా సమైక్య రాష్ట్రం కోసం కొట్లాడిన షర్మిలమ్మ ఆమె కూడా తెలంగాణ అంటుంది నేను ఈ సన్నాసాన్ని అడగదలుచుకున్నా ఉద్యమకారులకు గుర్తు చేయదలుచుకున్నా తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ప్రజల్ని పాలించే ప్రగతి భవన్ ప్రారంభోత్సవం ఎవరు చేసిండ్రు గోదావరి జిల్లాలకు జరిగే ఉన్న చినజీయర్ స్వామి ప్రారంభించి చినజీయర్ స్వామి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే నీ అయ్యా సాష్టాంగపడి నమస్కారం పెట్టిన ఫోటోలు నేను రేపు విడుదల చేస్తా మా బిడ్డల బలిదానాలతోటి మా దళితులు గిరిజనులు మా ఆదివాసులు కొట్లాడి ప్రాణాలిచ్చి తెలంగాణ తెస్తే
తెచ్చిన రాష్ట్రానికి వాళ్ళు ఓట్లు వేసి నేను ముఖ్యమంత్రి చేస్తే సన్నాసోడా ప్రగతి భవన్ ప్రారంభోత్సవం రోజు ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీయర్ స్వామిని కూచబెట్టి సాస్తాంగ పడి బోర్ల పడి దండం పెట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆంధ్రోల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన సన్నాసి నా కొడుకులు మీరు, మీరా నా గురించి మాట్లాడేది, మీరా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించేది, నా ఎడమకాలు చెప్పుకు కూడా సరిపడు నువ్వు నీ అయ్యా నీకాసైన తెలంగాణ బిడ్డను ఈ తెలంగాణ కోసం కొట్లాడుతోని ఈ తెలంగాణ ప్రజల కోసం చచ్చటోని నేనని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు ఇవాళ షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్నాం, ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిందే సమైక్య రాష్ట్రం కోసం కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తే మానకోట బిడ్డలు ఏం సమాధానం చెప్పిండ్రో మీరే సజీవ సాక్షి కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి సాదరంగా శాల్వలు కప్పి సన్మానం చేసిన సన్నాసి నా కొడుకులు ఎవరన్నా ఉండ్రు అంటే మీ తండ్రి కొడుకులు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చిన్నజీయ స్వామికి సాష్టాంగ నమస్కారం పెట్టింది మీరు, జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది మీరు. వీళ్ళు సమైక్యవాదులు, తెలంగాణకు వ్యతిరేకులు, తెలంగాణ పిల్లల్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళతోని అంటగాగి వాళ్ళతోని కూడ పలుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంటా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే మాటలు మాట్లాడతారా మీరు? తెలంగాణకు రేవంత్ రెడ్డి వ్యాధా రాబిడ్ అని చెప్తా, ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే రా అక్కడ కూర్చొని మాట్లాడదాం, అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని మాట్లాడదాం. నేను ఆ ఇళ్ళ చెప్పిన ఇవాళ మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా, అంబేద్కర్లో విగ్రహావిష్కరణలో అవినీతి జరిగింది, 100 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్లు తీసుకున్నాడని చెప్పిన, సచివాలయంలో 400 కోట్లతో మొదలుపెట్టి 1600 కోట్లు చేసిందని చెప్పిన, 63 కోట్లతో అమరవీరుల స్థూపం మొదలుపెట్టి 200 కోట్లు చేసిందని చెప్పి, అది పనికిరాదు పగిలిపోతుంది నీళ్లు కారుతాయని నేను చెప్పిన, ఇవాళ ఇక్కడున్న మీడియా మిత్రులు నేను గుర్తు చేస్తున్నా అమరవీరుల స్థూపం పోయి ఒక ఫోటో తీయి, ఇవాళ ఎక్కడికక్కడ అమరవీరుల స్థూపం ప్రారంభించి 100 రోజులు కాలేదు, ఎక్కడికక్కడ పక్కన వలిగిపోతే నీళ్లు కారుతుంటే ఇవాళ కట్టెలు కట్టి సెంటింగ్ పెట్టి రిపేర్ పెట్టి పగిలిపోయిన పలుగులు మూస్తురు సన్నాసిన కొడుకల్లారా, ఆ అమరవీరుల స్థూప నిర్మాణం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చినావు, వాచ్మెన్ ఏమో గుంటూరోడు, సూపర్వైజర్ ఏమో గుడివాడోడు, కాంట్రాక్టర్ ఏమో పొద్దుటూరోడు, నువ్వు తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవమైన అమరవీరుల స్థూపం కాంట్రాక్ట్ కూడా ఈ నిర్మాణం పవిత్రమైంది, అట్లాంటి నిర్మాణం కూడా తెలంగాణ కవులకు కళాకారులకు ఇవ్వకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ కొట్టినోని నీ ఇష్టదైవం అని చెప్పే యాదగిరి గుట్ట టెండరు ఆనంద్ సాయి ఇయ్యలేదా? ఏ ఊరోడే గోదావరి జిల్లా వాడు కదా ఆనంద్ సాయి, చివరికి యాదగిరి గుట్ట అని మనం పెట్టుకుంటే ఇవాళ యాదాద్రి అని పెట్టాడు, ఆ దేవుడి మీద నమ్మకంతో ఊరికి 10 మంది యాదగిరి అని పేర్లు పెట్టుకోరు, ఇవాళ వాళ్ళ పేర్లు కూడా మనం యాదాద్రి అని మార్చుకోవాలా? ఇట్లాంటి సన్నాసిని నువ్వు, నువ్వు నీ అయ్య నా తెలంగాణ చిత్తశుద్ధి నా పోరాటం గురించి మాట్లాడతారా?